Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం కర్మ మొదలు పెట్టగానే చంద్రబాబుకు తమ్ముళ్ళ షాక్. తెలుగుదేశం పార్టీది చాలా విచిత్రమైన విషయం. ఆ పార్టీలో జరిగే వ్యవహారాలు కూడా అంతే చిత్రంగా ఉంటాయి. అందుకు అధినేత చంద్రబాబు అలుసా లేదంటే ఆయన మొహమాటమా లెక్కలేని తనమో తెలియదు, కానీ పార్టీలోని నాయకులందరికీ చంద్రబాబు అంటే గౌరవం లేకుండా పోతుందంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన చెమటోడుస్తున్నారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి, లేకపోతే రావు. టీడీపీ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు కష్టపడుతున్నారు, కానీ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో తండోపు తండాలుగా వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. అదే ఊపును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా కొనసాగించాలని చంద్రబాబు అనుకుంటున్నారు. అనుకున్నదే తడవుగా ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం అమలుకు బయలుదేరారు. పెదవేగి మండలం విజయరాయిలో దీన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయనకు కలపర టోల్గేట్ వద్ద భారీ గజమాలతో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. చింతలపూడి, దెందులూరు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగుతోంది. 70 సంవత్సరాల వయసులో 4 గంటల పాటు నిర్వహిస్తున్న రోడ్డు షో సభల్లో చంద్రబాబు నిలువ కాళ్లపై నిలబడి ముందుకు సాగుతున్నారు. నేటి యువతలు 1 గంట నిలబడమంటేనే నిలబడలేకపోతున్నారు. దీన్ని బట్టి పార్టీ కోసం ఆయన కష్టం ఎలా ఉందనే అర్థం చేసుకోవచ్చు. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ విషయం ప్రజలకు అర్థమవుతుంది, కానీ నాయకులకు అర్థం కావటం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నాయకులు తమకు ముఖ్యమైన పనులు ఉన్నాయని, తమ ఇళ్లలో వచ్చే నెలలో శుభకార్యాలు ఉన్నాయని సమాచారం పంపించారు. అంటే చంద్రబాబు టూరుకు హాజరు కావడం లేదని అర్థం. 3 రోజుల పాటు జరిగే బాబు కార్యక్రమానికి వీరంతా డుమ్మా కొడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. సారీ సార్ అన్నారు. ఎవరింట్లో పెళ్లి కోసం తమ నేత ఈ కార్యక్రమం చేపడుతున్నారో ఆ నాయకులకే తెలియాలి. పార్టీని నమ్ముకొని ఎదిగి సంపాదించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సహకరించని నాయకులు ఇలా వ్యవహరించవచ్చా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఎన్నికలకు ముందు జరుగుతున్న కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజాదరణతో విజయవంతమయ్యేలా చూడాల్సిన బాధ్యతల నుంచి సదరు నాయకులు కావాలని తప్పుకుంటున్నట్లు అర్థమవుతోంది. దీంతో అనంతపురం జిల్లాలకు చెందిన నేతలకు కబురు పంపించి గోదావరి జిల్లాకు రప్పిస్తున్నట్లు సమాచారం. ఇటువంటి నేతలపై చంద్రబాబు భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది.